హనుమంతరావు జెండాలు. హనుమంతరావు హనుమంతరావు రైట్. భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులకు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చారు. ఆ నాయకులందరికీ అదే మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి కార్మిక సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరు కూడా నమస్కారాలు. ఒక బాధాకరమైన సంఘటన, అసలు సమస్యే కాదు ఇది. అలాంటి సమస్యని సృష్టించారు, కృత్రిమ కొరత సృష్టించారు. బాధేశ్వరం తలుచుకుంటే ఇసుక భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతి మనకిస్తుంది. వర్షాలు పడతాయి, పైన నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, మట్టి నుంచే ఇసుక ఫారం అవుతుంది. ఈ ఇసుక ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక చిన్న కట్టడం కట్టాలంటే ఇసుక అవసరం, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ. అలాంటి సమయంలో ఇసుకను కూడా కబ్జా చేసే పరిస్థితి, ఈ ఇసుక పైన ప్రభుత్వ పెత్తనం. దీన్ని ఏ విధంగా ఆలోచించారైతే నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఎంత స్వార్థం అంటే ఒక చిన్న సమస్య, సమస్య కాని సమస్యను సమస్య చేసి ఈరోజు ఇసుక మాఫియాలను తయారు చేసి దేశం మీద వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. ఇక్కడే మనకు రైట్ సైడ్ చూస్తున్నాం, ఇసుక దాహానికి బలైనటువంటి పేద బ్రతుకులు. ఎవరు కూడా చనిపోరు, చనిపోవాలనుకోరు. ఇంకొకటి, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అంతకంటే అనుకోరు. అది చివరి దశ అంటే ఇంకేమీ లేకుండా నా జీవితంలో నేనేమీ చేయలేను, నేనేది సాధించలేను, నాకు ఏమాత్రం కూడా గమ్యం లేదు, ఎటు చూసినా అంధకారమే కనపడుస్తా ఉందనుకున్నప్పుడు మనుషులు జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు. అలాంటి త్యాగ జీవులు. ఇంకొక పక్కన మీరు చూస్తే మనిషి చనిపోయే మునుపు ఎవరు కూడా చెప్పి కూడా చనిపోరు, ఎమోషన్ ఉంటే. అలాంటిది ఒక వీడియో కూడా తీసి, సెల్ఫీ తీసి చాలా క్లియర్గా, నేను చేతగాని వాడిని, నేను బ్రతకలేకపోతున్నాను, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, కాబట్టి నేను చనిపోతున్నానని చెప్పి అవమానం భరించలేక చనిపోతున్నానని చెప్పి చనిపోయిన బాధ్యులు. ఇది ఏంటిది? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇసుక సమస్య వచ్చిందని నిలదీస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. లేని సమస్యను ఎందుకు సృష్టించారు? మీ స్వార్థం కోసం కాకపోతే చెప్పాలని మరొకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీకు అధికారం లేదు, మీరు ఏమీ చేయకపోయినా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతా ఉంటే అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇసుక లేకుండా చేసి దీనివల్ల 35 లక్షల కుటుంబాలు దసరా చేసుకోలేకపోయారు, దీపావళి చేసుకోలేకపోయారు. కడుపు నిండా తిండి కాదు, మామూలుగా ఒక పూట తిండి కూడా నోచుకోలేని పరిస్థితి.
ఆకలి బాధతో అలమటిస్తూ పిల్లల్ని స్కూలుకు పంపేయలేకుండా కుటుంబ సభ్యుల్ని పోషించలేకుండా 35 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయంటే దీనికి ఎవరు కారణం? దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. 125 రకాల వృత్తులు, కొంతమంది బేల్దేరి పనిచేస్తారు, కొంతమంది భవన నిర్మాణంకి అవసరమైనటువంటి కార్పెంటర్లు కానీ, ప్లంబర్లు కానీ, మేస్త్రులు కానీ, కూలీలు కానీ, ఈ విధంగా రకరకాల 125 వృత్తులు ఉన్నాయి. 35 లక్షల మంది దీనిపైన ఆధారపడ్డారు. ఇంకో పక్క లారీలు, ట్రాక్టర్లు, వాహనాలు ఈ ఇసుక తీసుకొచ్చినప్పుడు అనుబంధంగా కూడా సిమెంట్ తెచ్చుకోవడం, ఇంకో పక్క స్టీల్ తెప్పించుకోవడం, వాళ్ళందరికీ పని కల్పించడం, ఆ లారీలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చాయి, కంతులు కట్టలేని పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు సిక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళు అక్కడ కూడా ఏమాత్రం డిమాండ్ లేకుండా సిమెంటు షాపు కానీ, స్టీల్ షాపు కానీ ఇవి కూడా బోసిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన అనుబంధ రంగాలు, ఒక వ్యక్తికి ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిపోయిందో దానివల్ల మొత్తం పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయి చిన్న చిన్న స్టాల్స్ కానీ ఇవన్నీ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఒక కృత్రిమ ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే ఒక పెద్ద సమస్య, తీవ్రమైన సంక్షోభానికి దారితీసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ కూడా బిల్డింగ్లు కట్టే పరిస్థితి లేదు. కొంతమంది బిల్డింగ్లు కట్టాలంటే మొత్తం 80% పూర్తి చేసి 20% పూర్తి చేయాలంటే ఇసుక లేకుండా 6 నెలల నుంచి వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది, వర్షాలు పడ్డాయి కాబట్టి ఇసుక లేదని. ఇంకొక మంత్రి మాట్లాడతాడు, మేము ఇసుకంతా తవ్వి నదుల్లో పెట్టాం, వరదలొచ్చి కొట్టుకుపోయాయని ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఇంకొక మంత్రి మాట్లాడతాడు, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడతాడు బాధ్యతారాహిత్యంగా కాలం చెల్లి చనిపోయారని. మీ కుటుంబ సభ్యులుగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ మాట అనే ధైర్యం మీకుందని మరొకసారి ఈ సభ ద్వారా నిలదీస్తున్నా. ఇది పద్ధత అని అడుగుతున్నా. ముందే గాయమై ఉంటే గాయపడిన గుండెల పైన, గాయపడిన శరీరం పైన కారం జల్లి ఇంకా మీరు బాధపడుతున్నారా లేదా అని ఆనందపడే రకం ఈ ముఖ్యమంత్రి, ఈ కేబినెట్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్నా నేరుగా, ఆ రోజు ఉచిత ఇసుక ఉంది, ఎక్కడ కూడా ఇసుక దొరకలేదని ఎవ్వరు చెప్పే పరిస్థితి లేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇసుక కూడా ఎందుకు కొనాలని, కొనవలసిన అవసరం లేదు, మీరు నచ్చినది ఇక్కడ, మీకు ఎక్కడ దొరికితే అక్కడ పోయి ఇసుక తెచ్చుకోమని చాలా స్పష్టంగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, చాలామంది ఫ్రీగా ఇండ్లు కట్టుకున్నారు. మారుమూలుండే ప్రాంతాలు, వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఇది ఉంటుంది, అందులో ఇసుక దొరుకుతుంది. ఓసారి వరదలు వస్తాయి, పొలాలపైన కూడా మెట్ట పెడుతుంది, అది ఇసుకగా ఫార్మ్ అవుతుంది. ఆ ఇసుక వాళ్ళు తెచ్చుకునే అధికారం కూడా లేదు ఈ ప్రభుత్వం వల్ల. వాళ్ళ పొలంలో మట్టి వాళ్ళ ఇంటికి వేసుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా, ఎక్కడ అహంభావం అని అడుగుతున్నా, ఎందుకు ఈ అహంకారం అని అడుగుతున్నా. ఇదే ప్రజా పరిపాలన అని వీళ్ళు నిలదీస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. అలాంటి ఉచిత ఇసుక పాలసీ ఉంటే విమర్శించిన మీరు ఈరోజు మాఫియాలకు అప్పచెప్తారా, ఈ రాష్ట్రాన్ని రాబందులకు అప్పచెప్తారని అడుగుతున్నా. ఇష్టానుసారంగా
ఎవ్రీడే నిన్న చూసారు కేబినెట్ లో ఒక నిర్ణయం చేశారు, పెద్ద నిర్ణయం. 6 నెలలు 5 నెలలు పైన అయింది, 42 నుంచి 50 మంది చనిపోయారు. నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ పెట్టి ఏమంటాడు, 2 లక్షల రూపాయలు జరినామా అంట, 2 సంవత్సరాలు జైలంట. ఎవరు వేసేది, ఎవరు ఇది చేసేది అని అడుగుతున్న, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఒక పక్క దోచుకోమని, ఇంకో పక్క ప్రజల్ని మోసం చేయడానికి నేనేదో నిర్ణయాలు చేస్తానని నేను అడుగుతున్నాను. ఈ 6-5 నెలలు ఈ రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసుల్లో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ నాయకులు చేశారు, మీ కార్యకర్తలు చేశారు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకదు. పక్కన బెంగళూరుకు పోతే ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతుంది, కర్ణాటకకు పోతే, మన హైదరాబాద్కు పోతే ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతుంది, చెన్నైలో దొరుకుతుంది, ఒరిస్సాలో దొరుకుతుంది. దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. అంటే ఇన్ని నెలలు మీకు కనపడలేదా ఇసుక దొంగ రవాణా, మీకు కనపడలేదా మాఫియా? మీ ఎమ్మెల్యేలు చెప్పారు, మీ మంత్రులు చెప్పారు, చాలామంది దోపిడీ చేస్తున్నారు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అయితే మొత్తం మా వాళ్లే దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. ఒక మంత్రి అయితే అధికారులు బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు, పోలీస్ ఆఫీసర్ని. మీ వల్లనే ఇసుక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉందని పోలీస్ ఆఫీసర్లు దొంగగా చూపించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఇంటి దొంగలు మీరు, అసలు దొంగలు మీరు, నేరం చేసేది మీరు, ఆరోపణ చేసేది ఏరేవాళ్ళపైన, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అందుకని మొట్టమొదటి రోజునే నేను ఒకటే అడిగాను, మన వాళ్ళు విమర్శించారు, విమర్శించిన పెద్ద మనుషులు ఇంకా మెరుగ్గా పాలసీ తీసుకొస్తారని ఆలోచించాను. ఆ రోజు విమర్శించిన వ్యక్తులు పాలసీ తీసుకురావడానికి చాలా ఆలస్యం చేశారు. ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు దోచినంత దోచుకొని వీళ్ళ పేర్లతో లారీలు నడిపారు. ఫలాని మంత్రి లారీలు, ఫలాని ఎమ్మెల్యే లారీలు, అంటే ఎక్కడ ఎవరు అడగడానికే వీలు లేదు. కావాలంటే ఎస్కార్ట్ గురించి పంపిస్తారు ఈ లారీలకు, దొంగ లారీలకు. ఎందుకంటే మళ్ళా మంత్రి నెక్స్ట్ మినిట్లో ట్రాన్స్ఫర్ వస్తుంది, మళ్ళా ఎమ్మెల్యే నెక్స్ట్ మినిట్లో ట్రాన్స్ఫర్ వస్తుంది. అందుకే భయపడిపోయి ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. నేను ఒక్కడ మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 2 సార్లు పోరాటాలు చేశాం, భవన కార్మికులకు అండగా నిలబడ్డాం. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదు, ఈరోజు బీజేపీ కానీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కూడా రాష్ట్రంలో ఉండే లోక్సత్తా, మన లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, అన్ని పార్టీలు కూడా ఆందోళన చేశాయి, పోరాడారు, నిరసనలు తెలియజేశారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పోరాడారు. కడార ఒక తమ్ముడు చూస్తే ఈరోజు నాకు దండ తీసుకొచ్చాడు. ఏంటి ఆ దండ? ఇసుక దండ. ఆయన అంటాడు, ఇసుక దొరకడం లేదు సార్, నేను కొని కేజీలు లెక్కన మీకు దండ చేయించుకొని వచ్చాను సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చా. అంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. ఇసుక ఇప్పుడు కేజీల చొప్పున కేజీ 4 రూపాయలకు ఇసుక దొరికే పరిస్థితి వస్తుందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రభుత్వం అని అడుగుతున్నా. ఈరోజు ఎందుకు వచ్చింది? మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా లేదా? మీరు ఆత్మవిమర్శ చేసుకోవక్కర్లేదు, మీ కుటిలమైన ఆలోచనలో మార్పు వస్తే చాలు. మీకు తెలియకుండా లేదు, మీకు బాగా తెలుసు. తెలిసే కావాలని దోచుకొని మీ వాళ్లకు దోచిపెట్టాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చేశారు. చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఆన్లైన్లో బుకింగ్ అంట, స్టాక్ పాయింట్ అంట,
ఆన్లైన్లో బుక్ చేస్తే అది ఆన్ చేసిన 5 నిమిషాల్లో నో స్టాక్ బోర్డు వస్తుంది, లేకుంటే యాక్సెస్సే రాదు. కానీ వాళ్ళ నాయకులకు మాత్రం టోకన్లు ఇచ్చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. ఒకటి ఇస్తే దాంతో 20 సార్లు 20 ట్రిప్లు వేసుకుంటారు. అంటే జనైనగా ఇసుక కావాల్సిన వాళ్ళకి ఇసుక దొరకదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు మాత్రం ఈ టోకన్లు పెట్టుకొని మనకు కూడా ఇసుక అమ్మే ధైర్యం వచ్చింది. వాళ్ళకి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడినా భయం లేదు, మాజీ ముఖ్యమంత్రినా భయం లేదు. నాకు ఇసుక కావాలంటే వాళ్లకు ఒక లారీకి 50,000 60,000 రూపాయలు ఇస్తే కొన్ని రకరకాల రేట్లు, అది కూడా పీక్ డిమాండ్, లేకుంటే మామూలు డిమాండ్ ఉంది. మామూలుగా డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. ఎక్కడ ఇసుక దొరకదో అక్కడ రేట్లు పెరుగుతాయి. అంటే ఏ విధంగా తయారైపోయారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా ఇక్కడ కొంతమంది ఉన్నాం, ట్రై చేస్తే మా వాళ్ళకు కూడా ఇసుక పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అంటే భయం ఉంటే జరుగుతుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు అసత్యాలు చెప్పి ఎల్లప్పుడూ ప్రజల్ని మోసం చేయలేరు. మీ ఆలోచనలే దుర్మార్గమైన ఆలోచనలు, మీ ఆలోచనలే అవినీతికి దోహదం చేసే ఆలోచనలు. మామూలు అవినీతి కాదు, పెద్ద ఎత్తున లూటీ చేసే ఆలోచనలు, అడ్డంగా దోచేసే ఆలోచనలు మీరు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక మామూలుగా ఆలోచించలేదు. ఈరోజు ఇక్కడ ఇసుక కొరత సృష్టించి సిమెంట్ వాళ్ళతో బేరసారాలు, ఎంత తెలివండి! మామూలు వాళ్ళకి తెలివి వస్తుందా? ఇసుక లేదు కాబట్టి మీకు సిమెంట్ డిమాండ్ ఉండదు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి, లంచం మాకు ఇంత ఇవ్వండి, మేము ఇసుక మీకు ఫ్రీ చేస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి? అంటే ఇసుకలో కూడా దొంగ వ్యాపారాలు. అందుకనే ఈరోజు ఈ సమావేశం ద్వారా మనందరం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా దారుణంగా ప్రవర్తించారు. రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది, పేదవాళ్ళందరికీ జీవనోపాధి కోల్పోయారు. దిక్కుదోచని బడుగు బలైన వర్గాలు, బడుగు జీవులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఎవరు చెప్పినా ఎదురు దాడి చేస్తారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు ధైర్యం ఎంతుందని అడుగుతున్నా. అంటే మాకు చేత కదా తిట్టడానికి, మేము మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం, కానీ సభ్యత అడ్డం వస్తుంది, గుర్తు పెట్టుకోమని ఈ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. ఒక నాయకుడు, జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మార్చ్ చేస్తే ఆయన పైన తిడతారు, వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నేను అడుగుతున్నా, అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీ కుటుంబం గురించి చెప్పలేమా నేను అడుగుతున్నా. అంటే ఆంబోతుల మారిగా తయారవుతారా మీరు? మీరు తిడతారని మేము భయపడాలనా? నిన్న మొన్న చూస్తున్నాను, ఒక్కొక్క ఎమ్మెల్యే విర్ర వీగిపోతున్నాడు. మా నాయకుల్ని తిట్టే పరిస్థితికి వచ్చారు, పర్వాలేదు. నేను అడుగుతున్నా, మమ్మల్ని తిట్టే సమయం మీరు ఉపయోగించుకొని ఈ పేదవాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి. చేతనైతే, చేత కాకపోతే మేము దద్దమ్మలని ఒప్పుకొని రాష్ట్రానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా ఎంత ఆవేదన కలుగుతుందంటే రాజకీయాల్లో ఉండేది మనందరం కూడా పేదవాళ్లకు న్యాయం చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని మేము ఆలోచిస్తూ ఉంటే, అంటే మీకేదో 10 మంది గెలిచిపోయారని ఒకసారి గెలిపించండి, ఒకసారి అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఏం ఆలోచించారో ఆ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ ఒక్కసారి అవకాశం ఈ పేద ప్రజల పట్ల మరణ వాంగ్మూలం కావాలని అడుగుతున్నా, మరణ శాసనం కావాలని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం
బరిదిగించిన కార్యక్రమం. ఒక్కరోజు ఆలోచించిన పాపానీళ్ళు పోలేదు. ఎందుకంటే వీళ్ళకు ఒక డిజైన్ ఉంది, అందరూ డబ్బులు సంపాదించేసుకోవాలి. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ముఖ్యమంత్రి దగ్గరనే ఉండాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రుల దగ్గరనే ఉండాలి. ఈ డబ్బులు పెట్టి రేపు రాజకీయం చేయాలి. ఎవరైనా ఇలాంటి ఆందోళన చేస్తే బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, తప్పుడు కేసులు పెట్టాలి, పోలీసు అసలు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పెట్టాలి. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఏదో ఒక నెపం పెట్టి కేసు పెట్టి జైల్లో పెట్టాలి. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం అడుగుతున్నా? ప్రజలందరినీ తీసుకుపోయి జైల్లో పెడతారా మీరు? ప్రజలందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారా మీరు? ప్రజలందరిపైన తప్పుడు కేసులు పెడతారా మీరు? ప్రజలందరిపైన సోషల్ మీడియా కేసులు పెడతారా మీరు? పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా మీరు? పేపర్ వాళ్ళు రాస్తూ ఉంటే కొత్త జీవో తీసుకొచ్చారు 2430, అంటే ఎవ్వడు రాయడానికే వీల్లేదు. వీళ్ళకు కూడా భయం. ఇప్పుడు రాస్తే వాళ్ళు జైల్లో పెడతారు. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఒక డిక్టేటర్సా, లేకుంటే ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడికి తీసుకుపోతున్నారు? నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేద ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావలసిన ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మిమ్మల్ని అంధకారంలో ముంచేసే పరిస్థితికి వస్తున్నారు. దుర్మార్గమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాట్లాడితే బరిదిగించి మేము ఇంకా ఎక్కువ చేస్తామంటారు. నిన్న మొన్న మాతృభాషపైన మాట్లాడితే ఎదురుదాడి, మళ్ళా నిన్నే పెట్టి కేబినెట్లో డెసిషన్ తీసుకొని మీరు ఎన్న చెప్పండి, మేము చేసే పని మేము చేస్తాం. అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? ప్రిపరేషన్ లేదు, వాళ్ళ ఆలోచన లేదు, మేము చేసామని చెప్పాలి, లేకపోతే మా ఇష్టానుసారంగా చేస్తాం, ఎవరైనా అడ్డొస్తే సహించమని విధంగా వీళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అన్ని పార్టీలు పోరాడాం ఒకే డిమాండ్ పైన. ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఉచిత ఇసుక తప్ప, ఉచిత ఇసుక పాలసీ తప్ప వేరే మార్గమే లేదు. దేవుడిచ్చిన ఇసుక, ప్రకృతి ప్రసాదించిన ఇసుక, మా ఊర్లో ఇసుక మీ పెత్తనం దేనికని అడుగుతున్నా, మా పొలంలో మట్టి పైన నీ పెత్తనం దేనికని హెచ్చరిస్తున్నా. సమాధానం అధికారం ఉందని విచ్చలవిడిగా రెచ్చిపోతే కడాన పారిపోవాల్సి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ లాంటి పాలకులు ఆ రోజు ప్రజా నిరసన చూసిన తర్వాత మహాత్మా గాంధీ పోరాటంలో దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఈయనేం పెద్ద డిక్టేటర్ కాదు, ఈ వైసీపీ నాయకులు డిక్టేటర్లు కాదు. మమ్మల్ని ఎగతాళి చేస్తే మీకు మార్కులు రావు ప్రజల్లో, గుర్తుపెట్టుకోండి. మాకు ప్రశ్నించి హక్కు ఇచ్చారు, 6 నెలలు నేను మాట్లాడనని చెప్పాను. తొలి రోజునే చూస్తే ప్రజావేదిక కూల్చేశారు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. అక్కడి నుంచి కూల్చివేతలు ప్రారంభించారు, భయభ్రాంతులను చేశారు, టెర్రరైజ్ చేస్తున్నారు. మామూలుగా టెర్రరిస్టుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వేదిక పైన మాట్లాడితే సాయంత్రం ఇంకొక కేసు, అందరి మీద కేసులు, బెదిరింపులు. సరెండర్ కాకపోతే, మా పార్టీలకి రాకపోతే మీకు తేలుస్తామని మళ్ళా బెదిరింపులు. అంటే ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా? అందుకని సమస్య పైన పోరాటం చేయడం, ఎక్కడ భయపడం. నేను ఒకటే చెప్తున్నా, చాలామందిని చూసా, 11 మంది ముఖ్యమంత్రులు చూసా, ఈ ముఖ్యమంత్రి అందరికంటే ఒక పనికి మాలిన వ్యక్తి తప్ప ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచన కానీ కనీసం ఒక్క నిమిషం ప్రజల గురించి ఆలోచించే ఓపిక కూడా లేని వ్యక్తి, ఎవరు చెప్పినా ఎన్నటువంటి వ్యక్తి, ఈయన పాలన వల్ల ఈ సమస్య వస్తూ ఉంది.
ఒకటి మీరు ఉచిత ఇసుక ఇవ్వండి, వాళ్ళ ఊర్లో ఇసుక వాళ్ళు తీసుకెళ్తారు. రెండోది మీకు శక్తి ఉంటే బార్డర్లు సీజ్ చేయండి, బెంగళూరుకి ఇసుక పోనీయకుండా చేయండి, చెన్నైకి పోకుండా చేయండి, హైదరాబాద్ పోకుండా చేయండి. మన రాష్ట్రంలో ఉండే ఇసుక మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకే ఉపయోగించుకుందాం. అది ఉపయోగించుకుంటే డిమాండ్ సప్లైలో ఇసుక ధర ఎందుకు తగ్గదని నేను అడుగుతున్నా. ఇది మీరు తక్షణమే రెండో చేయాలి. ఒక పక్క మీ మాఫియాని కంట్రోల్ చేయండి, ఇంకో పక్క ఉచిత ఇసుక పాలసీ తీసుకురండి. మా వాళ్ళు ఎవరన్నా పోయి ఈ లారీలు పట్టుకోవాలంటే అక్కడ తిరిగి మా మీద కేసులు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? పోలీసులు కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. పోలీసులు సమర్థులుగా కాదు, పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే 24 గంటలకి ఇసుక మాఫియాని చిత్తు చిత్తు చేసే శక్తి ఈ పోలీసులకు ఉంది. వాళ్ళ చేతులు కట్టేశారు, వాళ్ళు నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి ప్రజల ముందర వాళ్ళు దోషులుగా నిలబడే పరిస్థితికి వస్తున్నారు. అదే మరి 35 లక్షల మంది కుటుంబాలు 5 నెలలుగా పని లేకుండా పస్తులు ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు, ఆవేదనలో ఉన్నారు. అలాంటి కుటుంబాలకి, ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఓసారి వరద వస్తుంది, పని ఉండదు, బియ్యం ఇస్తాం, నిత్యావసర వస్తువులు ఇస్తాం, ఇల్లు తడిచిపోతే డబ్బులు ఇస్తాం, ఇల్లు కూలిపోతే ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ప్రకృతి వల్ల వచ్చిన ఇబ్బందులకి మనం అన్నీ ఇచ్చి మళ్ళా మనుషులుగా రేపెడతాం. ఈ నిర్ణయం మీ నిర్ణయం. కృత్రిమ కొరత సృష్టించింది మీరు. ఈ కృత్రిమ కొరత వల్ల ఎంతోమంది ప్రభుత్వ హత్యలుగా చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని మీరు 10,000 రూపాయలు ఇవ్వాలి. అదే మరిగా ఎన్ని కుటుంబాలు చనిపోతే 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు, 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ప్రాణాలు తేలేరు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 42 నుంచి 50 మంది చనిపోయారు, 5 మందికి ఇచ్చి నిలిపేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ 5 మందికి ఇచ్చిన తర్వాత ఇంకా ఇస్తే ఎక్కువ డబ్బులు అవుతుందని అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తక్షణమే ఆర్థిక సహాయం చేయాలి, చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని మరొక్కసారి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడిన ఈరోజు ఇసుక పాలసీపైనే మాట్లాడుతున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇసుక పైన ప్రతి ఒక్కరూ ఆధారపడ్డాం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఇసుక కొరత ఎందుకు వచ్చింది, ఇది కృత్రిమ కొరత అవునా కాదా, ఈ కొరత వచ్చిన తర్వాత పరిష్కార మార్గం ఏంటి. ఒక ఉచిత పాలసీ ఉచితంగా ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. అది మీరు కూడా ఆలోచించి, ఇది ఒక రాజకీయ పార్టీగా మేము పోరాడతాం, రాజకీయ పార్టీలుగా అందరూ పోరాడతారు, ప్రజా సంఘాలుగా వాళ్ళు ముందుకు వస్తారు, కానీ ప్రజలు కూడా మమేకమైతే తప్ప ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వంలో మార్పు రాదు. దీనికి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు ఈరోజు బాలల దినోత్సవం కూడా, మన పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ రోజు మీరు చూస్తే నెహ్రూ గారు ఆయన జన్మదిన రోజున బాలల దినోత్సవ పండుగగా దేశమంతా జరుపుకోమని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం, దానిపైన దేశమంతా కూడా ఈరోజు బాలల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. పిల్లలకు కూడా చాలా హక్కులు ఉన్నాయి. ఈరోజు కొన్ని కొన్ని బాధేస్తుంది, ఇంటిని అసహ్యమేస్తూ ఉంది. 3 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం, 6 సంవత్సరాల అమ్మాయి పైన
అత్యాచారం చేసే పరిస్థితి. ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లల జీవితాలు ఆనందంగా ఉండాలి. వాళ్ళు స్పెండ్ చేయాల్సిన సమయం స్కూల్ తప్ప ఇంకోటి కాదు. అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బాలల దినోత్సవం సందర్భంగా మనం ఏదో మొక్కుబడిగా జరుపుకోవడం కాదు. పిల్లల జీవితాలు ఏ విధంగా ఆనందంగా ఉండాలి, పిల్లలపైన దాడులు ఏ విధంగా అరికట్టాలి, పిల్లలకు ఏ విధంగా స్వేచ్ఛనివ్వాలి, బాల్యం ఏ విధంగా ఆనందంగా ఉండాలనో, అలాంటి ఆనందంగా ఉండడానికి ఏమేం చేయాలనో అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అటు తల్లిదండ్రులు, ఇటు సమాజం, అటు టీచర్లు, ఇటు ప్రభుత్వం, అటు రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈ పిల్లల హక్కులు కాపాడడానికి అన్ని విధాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా దోహదం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. అదే మారిగా ఈరోజు దగ్గర దగ్గర 42 మంది నుంచి 50 మంది వరకు చనిపోయారు. ఇంకా లెక్కలైతే తేలిస్తే ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. చాలామంది చెప్పుకోకుండా కూడా ఉండే పరిస్థితి వచ్చారు. ఏదేమైనా రకరకాల చరిత్ర నేను మొన్నే మాట్లాడినప్పుడు చూశాను. 3 పిల్లలు, ఆ తల్లి చాలా బలహీనం, రక్తహీనం, ఇలాంటి చాలా సమస్యలు. ఆ భర్త కష్టపడితే భార్య ఇంట్లో పిల్లలు చూసుకొని వంట చేసేది. ఈరోజు భర్త చనిపోయిన తర్వాత పిల్లల యొక్క జీవితాల అంధకారం, ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా అలాంటి కుటుంబాలు చూస్తే, బడుగు కుటుంబాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. మనం ఈరోజు మనం చేయగలిగింది వారి తరపున గట్టిగా పోరాడడం. వారి ఆత్మకు శాంతి కలగాలంటే మళ్ళీ ఇలాంటి ప్రాణాలు ఆవిరైపోకుండా ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి బేషిజం అని అడుగుతున్నా, ఇది మీ సిన్సియారిటీకి టెస్ట్. ఇది మీరు కానీ మాఫియా లేదు అని అంటే, మీకు స్వార్థం లేదు అని అంటే ఇమ్మీడియట్గా ఉచిత ఇసుక పాలసీ ఇవ్వండి. లేదు మా ఇష్ట ప్రకారం మేము చేస్తాం, దోచుకుంటామంటే ఇలాంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలగదు, వాళ్ళ ఆత్మ ఘోషించే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రభుత్వం ఆలోచించాలి. అందుకనే ఇలాంటి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అదే మరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వీలైనంత వరకు మనందరం కూడా అండగా ఉండాలి. వాళ్ళు సమాజంలో భాగం, మనతో కలిసి బతకవలసిన వ్యక్తులు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైనటువంటి కార్యక్రమం వల్ల వాళ్ళు బలవంతమైనగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తుల పట్ల మనందరం 1-2 నిమిషాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అదే మారిగా వాళ్ళ కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ మనం అందరం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మాన్యశ్రీ నారా చంద్ర కల్చరల్ టీమ్ గోపాలకృష్ణ గారు, 5 మినిట్స్ ఏదైనా ప్లే చేయించండి కల్చరల్ టీమ్.